అన్నిటికీ ఇప్పుడు సమస్య కాదు బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సంద్ర నమస్తే సుధీర్ నమస్తే అండి సుధీర్ గారు పిల్లల పెంపకానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే ఎన్నో చెప్తూ ఉంటాం ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది చేయాలి ఇది చేయకూడదు అనేసి ముఖ్యంగా మగ పిల్లలకి ఆడపిల్లలకి ఎలా నేర్పించాలి ఎలాంటి అలవాట్లు చేయాలండి అంటే సమాజం పట్ల నేను అనేది ఒక ఇంటి వరకే మాట్లాడట్లేదు టోటల్ సమాజం పట్ల వాళ్ళకి ఎలాంటి అవగాహన మనం కల్పించాలి ఇప్పుడు మీరు మాట్లాడేది మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి నిజంగా అయితే అందరూ తలదించుకోవాల్సిన ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి వాటి గురించి మాట్లాడితే ఫస్ట్ నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి మనందరం పోరాడదాం జస్టిస్ మార్చాలి వాళ్ళకి పడే శిక్షలు మార్చాలి లేకుంటే ఇలా చేయాలంటే ఎవరన్నా భయపడే విధంగా మీరు అన్ని సిస్టమ్స్ అన్ని మార్చండి దాంతోపాటు ఇళ్లలో ఏం చేయాలనే దాని గురించి మనం ఇద్దరం మాట్లాడుకుందాం తప్పకుండా సుధీర్ మళ్ళీ మీరు అనుకోవచ్చు సార్ ఇవే చేయాలా మిగతా బయట ఎన్వైరన్మెంట్ మారకూడదు అంటే బయట ఎన్వైరన్మెంట్ గురించి మనందరం ఫైట్ చేద్దాం నేను కలిసి వస్తాను వీ వాంట్ జస్టిస్ అవన్నీ చేద్దాం దాంతోపాటు అబ్బాయి ఇంట్లో ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉండాలి అమ్మాయి ఇంట్లో ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటే బాగుంటుంది దాని తర్వాత సమాజంలో కొంతమంది ఉంటారు మేడం ఎక్కడైనా ఎలాంటి ద వర్స్ట్ యాటిట్యూడ్ పీపుల్ ఒకరో ఇద్దరు అందరు అబ్బాయిలు చెడ్డోళ్ళు కాదు అందరు అమ్మాయిలు చెడ్డోళ్ళు కాదు వాళ్ళు పొట్టి బట్టలు వేసుకుని ఇలాంటి చాలా వాతావరణాలు వస్తాయి అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోకూడదు కానీ ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వీళ్ళ వ్యక్తిత్వం ఎలా మారిస్తే పెద్ద అయితే ఇలాంటివి రాకుండా ఉంటాయనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా దాంట్లో ఫస్ట్ అబ్బాయి విషయానికి వచ్చేసరికి నేను జనరల్గా ఇది 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులో ఉండే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేరు ఏంటి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వు లేకుంటే వీళ్ళిలా చూడు అని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లోకి ఎక్కదండి హానెస్ట్గా మాట్లాడితే కొంతవరకు ఉంటుంది కానీ 100% మార్పు రావాలంటే మనం ఎక్కడి నుంచి రావాలంటే కింద రూట్స్ దగ్గర నుంచి విత్తనాలు వేసుకుంటూ రావాలి అంటే కొత్త విత్తనాలు మనం నాటితే ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఫ్రూట్స్ లాగా మారి మనకి ఫలితం వస్తుంది ఇప్పుడు ఆ విత్తనాలు ఎక్కడ వేయాలంటే చిన్నపిల్లలు 3 to 10 ఇయర్స్ ఏజ్ దగ్గర 3 నుంచి 10 సంవత్సరాల దగ్గర అక్కడ మీరు మంచిగా చెప్పకండి వాళ్ళని ఆలోచింపజేసే విధంగా చేయండి ఎలాగో ఉదాహరణ నేను చెప్తాను మొన్న ఈ మధ్య నేను ఒక స్కూల్కి వెళ్ళాను మామూలుగా చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే ఒరే నేను పడే కష్టం నీకు అర్థం కావట్లేదు నిన్ను ఎవడన్నా అంటే నిన్ను స్కూల్కి వచ్చినప్పుడు నెగిటివ్ చెప్తుంటే నాకు డైజెస్ట్ చేసుకోలేకపోతారు కడుపు బాధగా ఉందిరా నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేయబాకరు అని చెప్పి పిల్లలకు చెప్తున్నా కూడా ఆ తప్పులు చేస్తున్నారు నేనేం చేశానంటే మొన్న ఒక క్లాస్కి వెళ్ళేసి పిల్లలందరి క్లాస్ దాదాపు ఒక 500 మంది పిల్లలు కూర్చున్నారు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూర్చున్నారు నేను ఒక అబ్బాయిని పిలిచి స్టేజ్ మీద తీసుకొని వచ్చాను స్టేజ్ మీద తీసుకొని వచ్చి బాబు నీకు మీ అమ్మని అంటే ఇష్టమని అడిగాను సార్ భలే వాళ్ళే నాకు మా అమ్మని అంటే ప్రాణం సార్ చాలా ఇష్టం అని చెప్పాను చాలా మంచిది బాబు నాకు చిన్న విషయం చెప్పి ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చాను నేను సుధీర్ని మీ క్లాస్కి వచ్చాను నేను ఒక సైకాలజీ స్పీకర్ అని తెలుసు కదా జస్ట్ ఇమాజిన్ నేను ఎవరో కూడా నీకు తెలియదు అనుకున్నాను నీకు మీ అమ్మని అంటే ఇష్టం చాలా ప్రాణం ఎవరికైనా ఇష్టం అంటే అందరు చేతులు ఎత్తారు కొద్దిసేపు ఇక్కడికి వచ్చింది అబ్బాయి కాదు మీరందరూ అనుకోండి ఇక్కడికి వచ్చారు ఒకరోజు నువ్వు మీ అమ్మన్న కలిసి రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉన్నారు నువ్వు ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నావు నేను వయసులో పెద్దవాడిని నీకంటే హైట్ ఉన్నాను లావు ఉన్నాను అని చెప్పన్నాను అవును సార్ నడుచుకుంటూ వెళ్తున్నావు ఏంటి సార్ ఇప్పుడు అన్నా మీ నువ్వు మీ అమ్మన్న కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా నేను వచ్చి రోడ్డు మీద మీ నాన్నగారి కాలర్ పట్టుకున్నాను ద వెరీ నెక్స్ట్ సెకండ్ నువ్వేం చేస్తాను అడిగాను ఏం మాట్లాడకుండా అబ్బాయి సార్ లాగి పెట్టి కొడతాను సార్ అన్నాడు అరే బాబు నేను నీకంటే వయసులో పెద్ద నేను నీకంటే హైట్ ఉన్నాను లావు ఉన్నాను నువ్వు నాకంటే పొట్టి నువ్వు ఎలా కొడతాను లేదు సార్ మా నాన్న కాలర్ పట్టుకుని మిమ్మల్ని కొడతాను పక్కనే ఉన్న వెపన్ ఉంటే ఏం చేస్తాను సార్ పక్కనే ఉన్న రాయి ఉన్న కత్తున్న కొట్టేస్తాను పొడి చేస్తాను సార్ అన్నాడు సూపర్ తమ్ మీరందరూ ఏం చేస్తారన్నాడు అందరూ వెంటనే సార్ నేను కొడతాను సార్ మేమైనా చంపేస్తాను సార్ అన్నాడు అంటే నాన్నగారి కాలర్ పట్టుకుంటే మనందరికి కోపం వస్తుంది మీకైనా నాకైనా మా నాన్నగారి కాలర్ పట్టుకుంటే కోపం వస్తుంది అంటే నాన్నగారి కాలర్ పట్టుకుంటే మీకు కోపం ఉండాలి అర్థం ఉందని అడిగాను అవును సార్ వీ హ్యావ్ దట్ రైట్ అన్న అంటే నాన్నగారి కాలర్ పట్టుకుంటే కోపం వచ్చినప్పుడు రేపటి రోజున అదే అమ్మ కానీ నాన్న కానీ ఎప్పుడైనా స్కూల్కి వచ్చి బాబు మా పాప ఎలా చదువుతుంది మా అబ్బాయి ఎలా చదువుతున్నా మా అబ్బాయి ప్రవర్తన ఎలా ఉందన్నప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి ఎందుకు సార్ ఇలాంటి కొడుకుని కన్నారు ఎప్పుడు అలర్ట్ చేస్తాడు వీడు ఎప్పుడు చదవడు సార్ అసలు దేనికి సార్ వీడు అన్నప్పుడు అప్పుడు మీ అమ్మ నాన్నకి కోపం వస్తుందా కడుపు కొత్త బాధ కలుగుతుందని అడిగాను అందరు అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు నేను ఇప్పుడు చెప్పేది కూడా పిల్లలకి మీరేం చేస్తారంటే అమ్మాయిలకి గౌరవం ఇవ్వండి అని చెప్పే ముందు మనందరం ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకుందాం చెప్తాం అది కూడా చెప్తాం కానీ ఎలా చెప్తే వాళ్ళు ఆలోచింపజేసే విధంగా చేయాలి అలాంటి విత్తనాలు నాటాలంటే నేనైతే ఎలా చేస్తానో ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను మీ బాబున్నాడు కదా ఒక 3 ఇయర్స్ 10 ఇయర్స్ 5 ఇయర్స్లో బాబుంటారు కదా బాబుని కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి నార్మల్గా మాట్లాడుతూ నాన్న ఇప్పుడు మన ఇద్దరం మార్కెట్కి వెళ్తున్నాం మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఎవరన్నా నన్ను చూసి కామెంట్ చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది అని అడగండి వెంటనే చిన్నబాబు అయినా అమ్మా నేను ఎవరైనా ఏమన్నా అంటే నేను ఖచ్చితంగా నాకు కోపం వస్తుందమ్మా నాన్న అలాగే మీ అక్క కానీ చెల్లి కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఎవరన్నా అంటే నీకు ఎలా ఉంటుంది
నేను ఒప్పుకోను అసలు నేను అలా చేయనివ్వను అని చెప్పి ఆ బాబు అన్నాడు. నేను ఇప్పుడు ఇది రియల్గా ఒక అబ్బాయి మీద అప్లై చేసే ఇన్సిడెంట్. వెంటనే వాళ్ళ మదర్ చాలా స్మార్ట్గా ఏం చేశారంటే, అరే మొన్న మనం బయటకు వెళ్తున్నప్పుడు ఒక అక్క బయటకు వెళ్తుంటే వేరే వాళ్ళు నలుగురు కామెంట్ చేస్తుంటే ఆ అక్క తలదించుకొని ఏడుస్తూ వెళ్ళిపోయింది కదా, నీకు ఎలా అనిపించింది అని అడిగింది. నాకు చాలా కోపం వచ్చింది ఆ రోజు, ఇంకా నాకు బాగా కోపం వచ్చిందని అబ్బాయి రియాక్షన్స్ మారే. వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే, అంటే నన్నేమన్నా అంటే నీకు కోపం వస్తుందన్న, అవును అక్కనేమన్నా అంటే నీకు కోపం వస్తుందన్న, అవును నాకు చిన్న విషయం చెప్పు, రేపటి రోజున ఇంకోరి ఫ్యామిలీలో ఒక అక్కనో ఒక అమ్మనో లేకుంటే ఎవరన్నా ఇలా అంటే వాళ్ళ ఇంట్లో కూడా నీలాంటి ఒక అబ్బాయి బాధపడతారు బాధపడ్డాడు, బాధపడతారు వాళ్ళకి ఏదైనా జరిగితే, ఇప్పుడు నాకేదైనా జరిగితే నీకు ఎలా అనుకుంటుంది అని చెప్పి ఆ అబ్బాయిని అడిగింది. నేను నాకు బాధేసింది. అయితే ఇప్పుడు ఇవన్నీ విన్నావు కదా, నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇలాంటి సందర్భాల్లో నువ్వేం చేద్దాం? నేను ఎవరిని ఇంకెవరిని నేను ఇలాంటి నా సైడ్ నుంచి మాత్రం నేను చెప్తున్నానమ్మా, ఇంకా ఎవరు వచ్చినా కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఎవరిని అలానో చెప్తారు సుధీర్జీ. ఏం చెప్తారంటే ఇంకొక ఆన్సర్ కూడా, నేను పెద్దోడిని అయ్యాను అనుకోమ్మా, ఎవరైనా ఇలా చేస్తుంటే లాగి కొడతానమ్మా, అది కూడా వస్తుందండి ఆ ఆన్సర్ కూడా మన పిల్లల్ని ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకో చెప్తానండి, మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు నేను ఇలా నేను మంచిగా తయారవుతున్నాను సమాజంలో, నేను ఉన్నానండి, నేను మంచిగా ఉన్నాను, మీ హస్బెండ్ గారు మంచిగా ఉంటారు, మీ నాన్నగారు మంచిగా ఉన్నారు, మా నాన్నగారు మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి మంచి వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళు అవుతారు. సెకండ్ది, ఒకవేళ సమాజంలో ఎక్కడ జరుగుతున్నా ఫస్ట్ నేనే ముందుకు వస్తా. చిన్నప్పుడు నాకు మా అమ్మ నేర్పించింది, ఆడమ్మాయిని మనం గౌరవించుకోవాలి, గౌరవించాలి, ఆ స్త్రీ ఎక్కడికి వెళ్తున్నా మనం గౌరవించాలని చెప్పి ఈ అబ్బాయి వెళ్ళి చెప్తాడు. అంటే ఈ అబ్బాయికి ఎక్కడ పునాది పడిందంటే చిన్నప్పుడు ఆలోచనలో పునాది పడింది, ఇంటి దగ్గర నుంచి పునాది స్టార్ట్ అయింది. నేను కోరుకునే ప్రతి ఒక్క తల్లిదండ్రులని ఫస్ట్ కోరుకునేది ఏంటంటే, మాట పూర్వకంగా స్త్రీకి గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించుకోవాలని చెప్పే ముందు వాళ్ళకి ఆ ఆలోచన డెవలప్ చేయండి. ఎస్, నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అంటే మాటల్లో రాదు, ఆలోచనలో వస్తుంది. ఎస్. సో పిల్లల్లో 3 to 12 years, ఎందుకు సార్ పెద్దవాళ్ళు అంటే మీకు తెలుసు కదా అడల్ట్స్ ఎలా ఉంటారు, మన అందరికీ తెలుసు. పెద్దవాళ్ళకి వెళ్ళి ఇప్పుడు నేనే వెళ్ళి నా తమ్ముడుకో నా ఫ్రెండ్కో వెళ్ళి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అంటే మా తెలుసు లేరా నువ్వు చెప్పేది అంటారు. అందుకని నెక్స్ట్ 10 years మార్పు రావాలంటే ఇప్పటి నుంచి మనం ఇదంతా ప్రయత్నిద్దాం. మాటలతో కాదు మనసుతో ఆలోచించేలాగా చేయమని చెప్తున్నారు మీరు. ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకున్నది కూడా నువ్వు గౌరవించాలని నేను చెప్పలేదు, ఆలోచింపజేసే విధంగా చేస్తే ఎక్సలెంట్. సో ఫస్ట్ మనకి చాలా మందికి పిల్లలు ఉన్నారు, అందరికి ఈ విషయాన్ని రివర్స్ దీన్ని ఏమంటారంటే రివర్స్ గేమ్ ఆడండి. రివర్స్ గేమ్ ఏంటంటే అక్కడ పెయిన్ ని అతను తీసుకునే విధంగా చేస్తే, ఆ పెయిన్ ని అతను తీసుకునే విధంగా చేస్తే ఆటోమేటిక్ గా దయచేసి క్యారెక్టర్స్ క్రియేట్ చేసైనా సరే చెప్పే ప్రయత్నం చేయండి తల్లులంతా కూడా. మీకు ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, మనందరం ఆర్యా సినిమా చూసాం, ఆర్యా సినిమాలో స్టార్టింగ్ నుంచి హీరో వెళ్ళి హీరోయిన్ కి ఐ లవ్ యూ అని చెప్తే తను అర్థం చేసుకోదు, తను ఏమి నాకు లవర్ ఉన్న నేను చేయను అని చెప్పాను. కానీ లాస్ట్ లో ఒక చిన్న గేమ్ ఆడతారు హీరో, ఏమాడతారంటే కొద్దిసేపు నువ్వు ఆర్యా కొద్దిసేపు నేను గీత, ఆర్య రూపంలో ఉండే గీత వచ్చి ఐ లవ్ యూ చెప్పంగానే గీత ఎప్పుడైతే నో అంటదో అప్పుడు ఒక్కసారిగా హీరోయిన్ హీరో పొజిషన్ లో ఉండి ఓ నో అంటే ఇంత పెయిన్ పడాలా అని చెప్పి తను ఫీల్ అయింది కాబట్టి అప్పుడు రియలైజ్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు అవతల వాళ్ళ పెయిన్ ని మనం ఫీల్ అవ్వగలిగితే మనం ఆ తప్పు చేయమండి. సో పిల్లలకి ఆ పెయిన్ ని ఫీల్ అయ్యే విధంగా చేయండి, ఆ పెయిన్ ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎవరికి ఎవరు వాళ్ళు. ఇది ఫస్ట్ అబ్బాయిల దగ్గర నుంచి చేయండి. అమ్మాయిలు రైట్, నాకు చాలా ఇష్టం, నాకు బంగారు తల్లి ఉంది, నాకు కూతురుంది, మీకో కూతురుంది, అవునా? బయట సమాజంలో కొన్నిసార్లు మొబైల్ లేకుండా కొన్ని పరిస్థితులు అడవిలో ఉండాల్సి వస్తుంది, ఎక్కడైనా ఉండాల్సి వస్తుంది కొన్ని పరిస్థితులు. అమ్మాయిలకి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, ఏది పెయింటింగ్ వేయడం ఇష్టం, కొందరికి క్రాఫ్ట్ చేయడం ఇష్టం, డ్యాన్స్ చేయడం ఇష్టం, సింగింగ్ ఇష్టం. ఈ రోజుటి నుంచి నేను కోరుకునేది నా నెక్స్ట్ జనరేషన్ స్త్రీ మూర్తులందరికీ ఒక్కటి మాత్రం నేర్పించండి, చెప్పండి, ఒక హ్యాబిట్ లాంటిది ఈ రోజుటి నుంచి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించండి. మళ్ళీ మీ అందరికీ సందేహం రావచ్చు, ఏం సార్ బయట అమ్మాయిలు తిరగాలంటే మార్షల్ ఆర్ట్స్ ఉండాలా లేకుంటే మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలా అని అనుకోవచ్చు. నేను ఒక చిన్న విషయం అడుగుతానండి, కుక్క పరిగెడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? కర్ర తీసుకుంటాం. ఎందుకు తీసుకోకూడదు కదండి, మన లెక్క ప్రకారం మనం కామ్గా ఎదిరించి ఎక్కడ కరుస్తుందోనని ముందుగానే కర్ర పట్టుకుంటాం, ఎక్కడ కర్ర ఉందని వెతుకుతాం, ఇప్పుడు లేదా రాయి చూస్తాం. రాయి తీసుకోవడం తప్పు కదండి, వాళ్ళ ఆలోచనలు అదే కదా, అది మనకి మనం కాపాడుకోవాలి. అంటే పాము వస్తున్నప్పుడు ఏం చేస్తాం? సేమ్, ఇది మనల్ని మనం కాపాడుకునే దానికి మాత్రమే. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను, భగవంతుని సృష్టిలో 2 విషయాలు గొప్పవి, ఒకటి మగవాణ్ణి సృష్టించడం, శ్రీమూర్తిని, వై వై నీడ్ టు గివ్ రెస్పెక్ట్, శ్రీమూర్తిని సృష్టించారు. వీళ్ళిద్దరిలో ఉండే చిన్న డిఫెక్ట్స్ ఏంటో చెప్తాను, అబ్బాయి ఫిజికల్గా స్ట్రాంగ్ మెంటల్గా వీక్, అమ్మాయిలు
ఫిజికల్గా వీక్, మెంటల్గా స్ట్రాంగ్. నేనేం చెప్తానంటే అలాంటి ఆడవాళ్ళందరినీ ఆల్రెడీ మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్, ఎంత మెంటల్గా స్ట్రాంగ్ లేకుంటే మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఒక్క పని చేసుకొని వస్తారంతే, ఆడవాళ్ళు మొత్తం ఇంట్లో సంసారం అంతా చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ అన్నీ పోషిస్తూ అన్నీ చేస్తూ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటే చేయగలుగుతున్నారంటే బికాస్ గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ దెమ్ మెంటల్ స్ట్రాంగ్. బట్ వాళ్ళలో ఉండే ఒకే ఒక లోపం ఏంటంటే ఫిజికల్గా వీక్గా ఉంటారు, మనలాంటి శక్తి వాళ్ళకి లేదు. నేనేం చెప్తానంటే ఆ స్త్రీమూర్తికి ఆ శక్తిని ఇవ్వండి, చిన్నపిల్లల నుంచి కరాటి నేర్పించండి. ఎందుకంటే అంతెందుకండి 10 రూపాయలు సబ్బు అమ్ముకునే హమాం కూడా ఒక యాడ్ ఇచ్చారు చూసారా, హమాం యాడ్ యాడ్ వచ్చేసి వాళ్ళ అమ్మ మామూలుగా కొనుక్కోరమ్మంటుంది, ఈ లోపల పక్కన వాళ్ళు అల్లరి చేస్తుంటే వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది స్కూటీలో కూర్చొని ఉంటుంది, ఆ పాపని స్కూటీ ముందుకెళ్ళి ఆ పాప పరిగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే ఈ పాప ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది అంటే ఎక్కడానికి వస్తుంది, మళ్ళీ కొద్ది దూరం పరిగెత్తంగానే అమ్మ అక్కడ ఉందని చెప్పి ఆ అమ్మని చూస్తూ పరిగెడుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది, పాపను అందుకోకుండా ముందుకెళ్ళాగద్ది, మళ్ళీ స్కూటీలో ఎక్కాలని చెప్పి మళ్ళీ పాప పరిగెడుతుంది. అంతా వచ్చిన తర్వాత చెప్పద్ది చూడు సమాజంలో నువ్వు బతకాలంటే ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పద్ది. ఎంత బ్యూటిఫుల్ యాడ్ అండి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే. మా ట్రైనర్ ఒక అబ్బాయి ఉన్నాడు వివేక్ తేజ అని చెప్పేసి, అతను ఫస్ట్ నుంచి చెప్తున్నాడు సుధీర్ వాళ్ళందరూ మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే కరాటే నేర్పించండి, అబ్బాయిలు కూడా కరాటే నేర్చుకోవాలి. సెల్ఫ్ ప్రొటెక్షన్, ఇది సెల్ఫ్ ప్రొటెక్షన్. కరాటే నేర్చుకుంటేనే బతకగలుగుతామని మేము ఎక్కడా చెప్పట్లేదు. ఎందుకంటే రేపటి రోజున ఎవరన్నా వచ్చినప్పుడు కొన్నిసార్లు మన దగ్గర ఫోన్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఏ సందర్భాల్లో ఉండకపోవచ్చు, అలాంటప్పుడు ఎవరన్నా చెయ్యాలంటే ఆ అమ్మాయి మీద చెయ్యాలంటే ఎక్కడ తంతద్దో అని భయం వేసే విధంగా మనం క్రియేట్ చేస్తే ఇలాంటి తప్పులు జరగవండి. కొన్ని సందర్భాల్లో కనీసం దీనివల్ల 100% మారుతారు నేను, కానీ 1% భయం జనరేట్ అవుద్ది. అమ్మాయిలు జోలికి రావాలంటే భయం జనరేట్ అవుద్ది. అమ్మాయి కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతుంది, నాకు కరాటే వచ్చు అన్న ఒక ఫీల్. అంతే కదా, ఇప్పుడు నేనే బయటకు వెళ్తున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక అమ్మాయిని నేను బయటకు వెళ్తున్నాను అనుకోండి, నాకే కరాటే అంతా వస్తే ఎవడన్నా 4 అబ్బాయిలు టీచ్ చేయాలని ఆలోచన వచ్చినా కూడా చేస్తావా దగ్గరగా సినిమా ఏంటో బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాను నీకు అనే విధంగా తన కాన్ఫిడెన్స్ తన కళ్ళలో వస్తుంది. ఎలా అంటే షీ వాజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్. ఎస్, అంతెందుకండి కరాటే వాడితో నేను ఫైట్ చేయలేను, అమ్మాయి అయినా సరే కరాటే వాడితో నేను ఫైట్ చేయలేను. అమ్మాయి కరాటే బాగా వచ్చింది అనుకోండి, నేను వెళ్ళి ఇలా కొట్టినా కూడా ఆ అమ్మాయి కొట్టే షాట్లో బాడీలో ఎక్కడ బోన్స్ ఇరుగుతాయో నాకు బాగా తెలుసు. అలాంటప్పుడు నెక్స్ట్ జనరేషన్, మీ అమ్మాయికి చదువు నేర్పిస్తున్నారు, మీ అమ్మాయికి పెయింటింగ్ నేర్పిస్తున్నారు, మీ అమ్మాయికి స్కేటింగ్ నేర్పిస్తున్నారు, మీ అమ్మాయికి తనకేం కావాలో ప్రపంచం అంతా ఇస్తున్నారు, ఆ ప్రపంచంలో ఈ ఒక్క ఆర్ట్ కూడా నేర్పించండి. డెఫినెట్గా రేపటి రోజు మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బాయిలు స్ట్రాంగ్ ఉంటారు అమ్మాయిలు వీక్గా ఉంటారు ఇలాంటి మైండ్ సెట్లో ఎవడైనా ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి రావాలన్న భయపడే విధంగా చేయాలంటే ఇది ఒక చిన్న ప్రయత్నం అంతే. అంటే మేడం అంటే వీళ్ళందరూ మళ్ళీ అనుకుంటారు ఇదే చేయాలని కాదండి, ఇది మాత్రం నా సైడ్ నుంచి చెప్తున్నాను. ఇలా చేస్తే డెఫినెట్గా వాళ్ళందరూ ఇంకోసారి ఏ స్త్రీ దగ్గరికి ఆలోచించాలన్నా ఇండియన్స్లో శిక్షలు ఎలాగో పడుతూ ఉంటాయి, దాంతోపాటు ఇవి వాళ్ళకి డైరెక్ట్ శిక్షణ ఇద్దాం, అది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సుధీర్, నమస్తే అండి.